चित्तूर जिला कुपंलो युवगणं पेरुतो प्रारंभमैन लोकेश पादयात्र इवाळ 200 रोजुलु मैलुरायिनि चेरुकुंटुंदि। उम्मडि पश्चिम गोदावरी जिला पोलवरं नियोजकवर्गंलो आयन ई लक्ष्यान्नि अधिगमिंचुकुन्नारु। కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రసన్న వరదరాజస్వామి ఆలయం నుంచి తన యాత్ర ప్రారంభించారు। అభిమానుల తాకిడితో చేతులకు గాయాలైనా భుజం నొప్పి బాధిస్తున్నా ఒక్క రోజు విశ్రాంతి తీసుకోకుండా విరామం ఇవ్వకుండా లోకేష్ యాత్రను సాగిస్తున్నారు। ఇప్పటికి యాత్ర 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్ల మేర జరిగింది। సరాసరిన రోజుకు 13.5 కిలోమీటర్ల దూరమైన నడుస్తున్నారు। ఒక రోజు రికార్డ్ స్థాయిలో 22 కిలోమీటర్లు నడిచారు। మొత్తం 64 బహిరంగ సభల్లో ప్రసంగించారు। 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సమావేశాలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు। విజయవాడలో జరిగిన పాదయాత్ర సంచలనంగా నిలిచింది। తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆయన కోసం ఎదురుచూస్తూ ప్రజలు రోడ్లపై నిలబడ్డారు। వారందర్ని పలకరిస్తూ ఆ సమయంలో నడక ఆపారు। లోకేష్కు వచ్చిన స్టార్ ఇమేజ్కు రోజు పొద్దున్నే ఆయనతో ఫోటోలు దిగడానికి తరలివస్తున్న వారి సంఖ్య నిదర్శనంగా నిలుస్తోంది। జగన్లా దొంగ హామీలిచ్చి మోసం చేయలేనని చేయగలిగిందే చెబుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు। టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఉద్యోగులకు ఫిట్మెంట్ తో పాటు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు। యువగళం పాదయాత్రలో భాగంగా 199వ రోజు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు। పోలీసుల అలవెన్స్ల కోత జీవోను రద్దు చేస్తామని తెలియజేశారు। డీఎస్సీ తో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు। తొలి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని తెలియజేశారు। దామాషా పద్ధతి ప్రకారం బీసీలకు కార్పొరేషన్ రుణాలు అందజేస్తామన్నారు లోకేష్। దళితులకు తొలి ఏడాదిలోనే టీడీపీ గతంలో అమలు చేసిన 26 సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు। గిరిజనులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టు భర్తీ చేస్తామని చెప్పారు। ఎన్నికలకు ముందు ప్రజలకు రైతులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారని లోకేష్ విమర్శించారు। వారంలో రద్దు చేస్తామన్న సిపిఎస్ హామీకి దిక్కులేదని లోకేష్ అన్నారు। ఈసారి దసరా రోజున పార్టీ పూర్తి స్థాయి మానిఫెస్టో ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలియజేశారు। గతంలో మినీ మానిఫెస్టోలో మహిళలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ప్రకటించామని, అవసరం అనుకుంటే వాటిని 4 సిలిండర్లకు పెంచుతామని అన్నారు। రక్షాబంధన్ సందర్భంగా బుధవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఈ రాష్ట్రంలోని మహిళల జీవితాల్లో కొత్త కాంతులు తెచ్చింది అని, మరోసారి అవకాశం ఇస్తే వారికి మరింత ఆసరా కల్పిస్తామని చంద్రబాబు తెలియజేశారు। మహిళలు బాగా చదువుకోవాలని ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఒక మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారని చెప్పారు। పేద వర్గాల మహిళలు వారి కాళ్లపై వారు నిలబడడానికి ఊరూరా డ్వాక్రా సంఘాలు స్థాపించి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని అన్నారు చంద్రబాబు। ఎండ నుంచి గాలి నుంచి కరెంటు తీయగలిగే రోజులు వచ్చాయి అన్న ఆయన, టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని కరెంటు బిల్లుల భారం పెరగకుండా చూస్తామని చంద్రబాబు పేర్కొన్నారు। మహిళలకు ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు। వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లో విలీనానికి సర్వం సిద్ధమైంది। కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీతో ఆమె ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు। అనంతరం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి। ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు జరిపేందుకు బుధవారం ఆమె తన భర్త అనిల్తో కలిసి హస్తినా చేరుకున్నారు। వైఎస్ఆర్సీపీ నేతలకు గాని భద్రతా సిబ్బందికి గాని సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు సమాచారం। సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి ఉన్నందున ఈలోపే విలీనంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు తెలియజేసింది। సోనియాతో భేటీ తర్వాత విలీనం ఖరారవుతుందని, ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు కూడా తెలియజేశాయి। తొలుత తెలంగాణలో ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావించినా, ఏపీలో అయితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, ఆమె ద్వారా జగన్ను కట్టడి చేయొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది। రాష్ట్రంలో బీజేపీ కూడా బలహీనంగా ఉన్నందున కాంగ్రెస్ పుంజుకోవడానికి షర్మిల చేరిక లాభిస్తోంది అని భావిస్తున్నట్లు చెప్తున్నారు। ఏపీ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారింది। రోజు గడవాలంటే అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది। కేంద్రం నిధులు విదిలిస్తే తప్ప ఏపీలో సంక్షేమ పథకాలకు నిధులు కూడా లభ్యం కావడం లేదు। ఆదాయం తగ్గిపోయి వ్యయం పెరగడంతో అంతరం పెరిగి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం మొదలైంది। ఏపీకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 30,275 కోట్ల రూపాయలు రుణ పరిమితిగా
ఎఫ్ఆర్బిఎం కింద అనుమతించారు. నాలుగు నెలల్లోనే ఈ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం వాడేసింది. ఇవి కాకుండా అదనంగా 5250 కోట్ల రూపాయలను ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లి అడుక్కొని మరీ రుణ పరిమితి కింద అప్పు తెచ్చారు. మంగళవారం తెచ్చిన 1000 కోట్ల రూపాయలతో బాండ్ల వేలం ద్వారా 35500 కోట్ల రూపాయలు తెచ్చినట్లయింది. ఇవి కాకుండా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇతర సంస్థల ద్వారా మరో 20000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అయితే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పును, కాంట్రాక్టర్లను చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బిల్లులను చూపించకుండా తాము తెచ్చిన అప్పు తక్కువేనంటూ సీఎం ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో డబ్బా కొట్టుకోవడం ఏంటి అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిధుల కొరత కారణంగా అమ్మ ఒడి లబ్ధిదారులకు 13000కు గాను కొంతమందికి 5000, మరికొంతమందికి 7000 రూపాయలు జమ చేశారు. నెల తర్వాత మిగతా మొత్తాన్ని జమ చేశారు. ఇలా అనేక సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా అరకొరగానే నిధులు జమ అవుతున్నాయి. వైనాట్ ఓపీఎస్ నినాదంతో ప్రభుత్వంపై సమరానికి ఏపీ ఉద్యోగులు సన్నద్దమయ్యారు. సెప్టెంబర్ 1న చలో విజయవాడను లక్ష మంది ఉద్యోగులతో నిర్వహించేందుకు ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం, ఏపీసీపీఎస్సీఏ ఏర్పాట్లు చేసుకుంది. గత అనుభవాల నేపథ్యంలో కార్యక్రమానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఏపీసీపీఎస్సీఏ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తున్నందున ఆసక్తి నెలకొంది. శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమం కాబట్టి కోర్టు పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ చలో విజయవాడను విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని ఏపీసీపీఎస్సీఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు తెలియచేశారు. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలి రావాలని జిల్లాల నాయకులకు నిర్దేశించారు. లక్ష మందికి తగ్గకుండా వస్తారని నాయకులు అంచనాగా ఉంది. అయితే ఉద్యోగులు చెలో విజయవాడకు సమాయత్తం అవుతున్న దశలో కార్యక్రమ నిర్వహణకు విజయవాడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా 144 సెక్షన్తో నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. చెలో విజయవాడకు వెళ్లవద్దంటూ మండల స్థాయి నేతలకు, పలుచోట్ల సిపిఎస్ ఉద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థలు తమవని భావించడం లేదని కేంద్ర జలశక్తి శాఖ ఆక్షేపించింది. బాధ్యతతో వ్యవహరించడం లేదని అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై బుధవారం జరిగిన సమావేశం నిన్న కూడా కొనసాగింది. గైడ్ బండ్ కుంగిపోయినప్పుడు డీడీఆర్పీ చైర్మన్ ఏబి పాండ్య నేతృత్వంలోని జలశక్తి శాఖ వేసిన నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా శ్రీరామ్ బృందం అంశాల వారీగా లోతైన సమీక్ష చేపట్టింది. నిర్మాణ సంస్థలను అర్థాంతరంగా మార్చడంతో వాటికి బాధ్యత లేకుండా పోయిందని, ఇది కూడా పోలవరం ప్రస్తుత దుస్థితికి కారణమైంది అన్న అభిప్రాయాన్ని బుధవారం నాటి చర్చలో వ్యక్తమైంది. ఒక సంస్థ నిర్మాణాలకు మరో సంస్థ నిర్మాణ పనులకు మధ్య అంతరం ఉంటుందని గుర్తించింది. ఇసుక తదితర మెటీరియల్ నాణ్యతా ప్రమాణాలు గుర్తించే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అని పేర్కొంది. ఇసుకను ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్నారని, నాణ్యతను తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతంలో పరిశీలిస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరగడం లేదు అనే అభిప్రాయం అయితే పడుతున్నారు. నాణ్యత ప్రమాణాలను, పరీక్షలను మరింత పెంచాల్సి ఉంది అని తెలిపింది. అంశాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పలు లోపాలు బహిర్గతం అవుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర జలవనరుల శాఖ కూడా నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించి వదిలేయకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలి అని పేర్కొంది. ఏపీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇందుకు నిధులను ఖర్చు చేసే విషయంలో మాత్రం నెమ్మదిస్తున్నట్లు కనిపిస్తోంది. పథకాలు కనిపిస్తున్నంత గొప్పగా వ్యయం నమోదు కావడం లేదు. ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి పథకాలను పరుగులు పెట్టించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతోంది. దీంతో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రతిపాదిత బడ్జెట్ నిధులను వ్యయం చేసినా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి జూలై నాటికి 4 నెలల కాలంలో కేవలం 25% నిధులను మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేయగలిగింది. దీనిని బట్టే ప్రభుత్వం ఎంత మందకొడిగా వ్యవహరిస్తోంది అన్నది వెల్లడవుతోంది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కాగ్ బుధవారం రాష్ట్ర ఆర్థిక రాబడులు, వ్యయాల జూలై నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్ర మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం రెండింటి కింద కేవలం 25.52% నిధులను మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిసింది. దీంతో మిగతా 8 నెలల్లో 75% నిధులను వ్యయం చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎక్కడా చూసినా అదానీ గ్రూప్ హవా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగని ప్రాజెక్టు లేదు. తాజాగా ఆరోగ్య శాఖలో ఏదో ఒక ప్రాజెక్టు ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది.
ప్రభుత్వం కూడా ఆ శాఖలో అదాని గ్రూప్ చేయగల ప్రాజెక్ట్ కోసం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అదాని భారీ హెల్త్ ప్రాజెక్ట్ సెమీని తమకు అప్పగించాలి అని ప్రభుత్వాన్ని కోరింది. ఆ గ్రూప్ అడుగుతున్న దాన్ని పరిశీలించాలని సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అదాని గ్రూప్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వారు ఒక ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీన్ని చూసి ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్టెమి ప్రాజెక్టును తమకు అప్పగించాలని అదాని ప్రతినిధులు అధికారులను కోరారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్ చేస్తామని ఆ తర్వాత ప్రాజెక్టును నిర్వహిస్తామని వివరించారు. ఈ మాట విన్న ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. స్టెమి అంటే చిన్న ప్రాజెక్ట్ కాదు. ఆరోగ్య రంగంలో కనీస అవగాహన లేని అదానికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం సాధారణ విషయం కాదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏదో ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. చేసేది లేక ఆరోగ్య శాఖ అధికారులు అదాని ప్రతినిధులతో అనేక సార్లు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజల ఆస్తులను తన గుప్పెట్లోనే ఉంచుకునే భారీ కుట్రకు జగన్ సర్కార్ తెరతీసింది. రాష్ట్రంలో ఆస్తి ఏదైనా ఎవరిదైనా ఇక నుంచి రిజిస్ట్రేషన్ అంటూ జరిగితే వాటి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్దే కంప్యూటర్లలో ఉంటాయి. ప్రజలకు జిరాక్స్ కాపీ మాత్రమే చేతికి వస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి ఒరిజినల్ దస్తావేజులు అందించడంలో జాప్యం జరుగుతోందని, అజాప్యాన్ని నివారించేందుకే ఈ విధానం చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఒరిజినల్ పత్రాల స్థానంలోకి జిరాక్స్ పత్రాలు చేరితే ఆర్థిక మోసాలకు ద్వారాలు తెరిచినట్లేనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓకే, ఆస్తిని ఎన్నిసార్లైనా అమ్ముకునేందుకు సర్కారే తలుపులు తెరిచినట్లు అవుతుంది అన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వద్ద ఒరిజినల్ ఆస్తి పత్రాలు సురక్షితంగా ఉంటాయో లేదోనన్న భయం ప్రజలను అనుక్షణం వెంటాడే అవకాశం ఉంటుంది. పైగా ప్రజలను చైతన్యపరచకుండా ఏకాఏకిన మాన్యువల్ నుంచి ఆన్లైన్లోనే మారమంటే ఎలాగని డిజిటల్ విధానాలను సమర్థించే వారు సైతం వాదిస్తున్నారు. అయితే సర్కార్ మాత్రం ద్రాక్షారామంలో వారం రోజుల నుంచి, విజయవాడలో బుధవారం నుంచి పైలట్ గా అమల్లోకి తెచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కార్డ్ ప్రైమ్ మాడ్యూల్ అనే విధానం తీసుకొచ్చి అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ప్రవేశపెడుతున్నారు. నాలుగేళ్ల జగన్ పాలన అంతా దోపిడీమయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసారి ఎన్ని జిమ్మికులు చేసినా జగన్ గెలవడని అన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో నిర్వహిస్తున్న సిపిఐ బస్సు యాత్ర బుధవారం కడపలోని పాత కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నిప్పుల గుండంలోకి నెట్టారని అన్నారు రామకృష్ణ. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారని, ఇసుక రేట్లు అమాంతంగా పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరులు దోపిడీ చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని పండిపెట్టారు. కేవలం 5 నెలల్లోనే 55,000 కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల గుండంగా మార్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో బ్రహ్మం సాగర్ లో 13 టీఎంసీల నీళ్లున్నా వాటికి కాల్వలు నిర్మించలేక 1.30 లక్షల ఎకరాలను బీడుగా మార్చారని అన్నారు. గడ్డికోటలో 23 టీఎంసీల నీరు ఉన్నా కాల్వల అనుసంధానం లేకపోవడంతో 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందక బీళ్లుగా ఉన్నాయి అన్నారు. 2019లో జగన్ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని, 3 ఏళ్లలో పూర్తి చేస్తానని ఇప్పటికే 2 సార్లు శంకుస్థాపనలకే పరిమితం చేశారు తప్ప ఏ విధమైన ఉపాధి మార్గాలు లేవని అన్నారు. ఏపీలో వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పదోన్నతుల వ్యవహారం గందరగోళంగా మారింది. విద్యాశాఖకు సంబంధించిన విధులతో పాటు డిజిటల్ సేవలు అందించేందుకు వీరిని వినియోగిస్తున్నారు. మున్సిపల్ శాఖ కింద పనిచేస్తున్నందున ఆ శాఖకు సంబంధించి గాని లేదా విద్యాశాఖకు చెందిన విధులు నిర్వర్తిస్తున్నందున ఆ శాఖకు సంబంధించిన అయినా పదోన్నతి ఛానల్ ఇవ్వాలి అని, కానీ ప్రభుత్వం మాత్రం వీరికి రెవెన్యూ శాఖలో ఇచ్చింది. ఇటీవల పదోన్నతి ఛానల్ రూపొందిస్తూ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు వార్డ్ అడ్మిన్ సెక్రటరీలు అవుతారు అని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మున్సిపల్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు రెవెన్యూలో పదోన్నతి ఇవ్వడమేంటి అని వీరంతా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. ఈ మాత్రం దానికి తమతో విద్యాశాఖ పనులు ఎందుకు చేయించాలి అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ తలాతోకాలేని పదోన్నతి ఛానల్ను రూపొందించింది అంటూ ఆ సెక్రటరీలు మండిపడుతున్నారు. ప్రభుత్వం మొదటి నుంచి ఇదే వైఖరి అవలంబిస్తోంది అని విమర్శిస్తున్నారు. అవసరమైతే చివరి నిమిషంలో ఒకరిద్దరు అభ్యర్థులను మారుస్తాము అన్న అధినేత మాటను బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే అన్వయించుకుంటున్నారు. ఆ ఒకరిద్దరిలో తాను ఒకరిగా ఉంటానని టికెట్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అత్యధిక నియోజకవర్గాల్లో ఆశావహులు ఇంకా తమకే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అభ్యర్థిగా ఎంపిక చేసిన వారితో పాటు ఆయా స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న వారు సైతం జనంలోకి వెళ్తున్నారు. ఇలా ఎవరికి వారే తమ ఊనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు అయోమయం నెలకొంటుంది. వాస్తవానికి అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన రోజు నుంచి చాలా చోట్ల వారిని మార్చారు అంటూ పార్టీ శ్రేణులు అభ్యర్థిస్తున్నారు. అయితే అధిష్టానం మార్చకపోవడంతో పార్టీలో అసమ్మతి చాప కింద నీరులా పెరుగుతోంది. ఇందులో ఇంకా విచిత్రం ఏంటంటే పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వారికంటే టికెట్ దక్కని వారికే ప్రజల్లో ఎక్కువ స్పందన ఉంటోంది అని అంటున్నారు. జహీరాబాద్ స్థానం నుంచి మాణిక్రావును బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పార్టీలోని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని తెలుస్తోంది. అక్కడి ప్రజలు ఎక్కువగా ఎర్రోళ్ల శ్రీనివాసును రిసీవ్ చేసుకుంటున్నారని, సర్పంచులు సైతం ఆయనకే మద్దతు తెలుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వేలం వెర్రిగా భూములు అమ్ముతోంది, వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. కాసులు వస్తున్నాయంటే అసైన్డ్ భూములను వదల్లేదు. హైదరాబాద్ పరిసరాల్లోనే కాదు, వరంగల్ లాంటి నగరాల్లోనూ ఇదే తంతు. కానీ భవిష్యత్తు తరాల కోసం అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు మాత్రం భూములు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ కు మనసు ఒప్పట్లేదు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఉద్యమ సమయం నుంచి చెబుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల నుంచి ఆ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. భూములిస్తే రాష్ట్రంలో 3 విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించి 7 గడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. 1402 ఎకరాలు కేటాయిస్తే మామునూరు, జక్రాన్పల్లి, ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమవుతాయి. వీటికి భూములు ఇవ్వకుండా మౌనంగా సర్కారు ఉంటోంది. వరంగల్లోని మామునూరు విమానాశ్రయం ఓరుగల్లు వాసుల దశాబ్దాల కళ. అధికారంలోకి రాగానే శంషాబాద్ విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తామని ఉద్యమం సమయంలో కేసీఆర్ అనేక సార్లు హామీలు ఇచ్చారు. స్వరాష్ట్రంలోనూ 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ పర్యటనలోనూ హామీలు ఇచ్చారు. 9 ఏళ్లు గడిచిపోయాయి. మామునూరు విమానాశ్రయం సంగతి ఎక్కడ వేసినా గొంగలే అక్కడే అన్న చందంగా ఉంది. అక్కడ విమానాశ్రయం సిద్ధం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది కేవలం 360 ఎకరాలు కేంద్ర విమానయాన శాఖకు అప్పగించాలి. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. సీఎం కేసీఆర్ తీరు ఉల్టా చోర్ కోత్వాల్ కోడాలంటే అన్నట్లుగా ఉందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రోజువారీ ఖర్చులకు భూములు అమ్మితే తప్ప నడవని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. మద్యం అమ్మితే గాని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దీనస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నారు. వేములవాడ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ చెన్నమనేని, వికాసరావు, డాక్టర్ దీపా దంపతుల బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి బీజేపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్ వికాసరావు దంపతులు రాకతో వేములవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీ బలోపేతమవుతుంది అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలకు గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి తీరు గురువింద గింజ మాదిరిగా ఉంది అని విమర్శించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తే ఇక్కడ కేసీఆర్ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను ఇష్టానుసారం అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 నెలల ముందే మద్యం దుకాణాలకు దరఖాస్తులకు ఆహ్వానించిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతుందని కిషన్ రెడ్డి ఎద్దేవి చేశారు. డాక్టర్ వికాసరావు, దీపా దంపతులు కోట్ల ఆదాయాన్ని వదులుకుని ప్రజాసేవ కోసం బీజేపీలో చేరారని ఎంపీ లక్ష్మణ్ తెలియజేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. బదిలీలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అదనపు పాయింట్లు ఇవ్వడం సమంజసం కాదని చెప్పింది. కార్యభర్తలు ఒక్కచోట ఉండే ఉద్దేశంతో స్పౌజ్ కోటాలోకి వచ్చి ఉపాధ్యాయులకు అదనపు పాయింట్లు ఇవ్వడం సరైందేనని పేర్కొంది. ఈ 2 కారణాల వల్ల మొత్తం బదిలీల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదని, విద్యాశాఖలో పరిపాలన ఆటంకాలు లేకుండా కొనసాగాలంటే బదిలీలు జరగాలని వ్యాఖ్యానించింది. అయితే తెలంగాణ టీచర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రూల్స్ 2023ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో తుది విచారణ జరగాల్సి ఉందని, ప్రస్తుతం తాము ప్రభుత్వం దాఖలు చేసిన వెకేట్ స్టే పిటిషన్పై మాత్రమే చేపడుతున్నామని, బదిలీలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టే ఉత్తర్వులను సవరిస్తూ బదిలీల ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్లు 5, 9 ద్వారా తెలంగాణ టీచర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రూల్స్ 2023 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ నాన్ స్పౌజ్ టీచర్స్ యూనియన్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏపీలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందించే ప్రసాదాలు, చేస్తున్న అన్నదానంలో నాణ్యత ఎంత, ప్రమాణాలకు అనుగుణంగానే వాటిని తయారు చేస్తున్నారా,
వాటిని ఉపయోగించే సరుకుల్లో నాణ్యతను నిత్యం తనిఖీలు చేస్తున్నారా అంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఆ భాగంతటికే తెలియాలి ఇందులో ఏ ఒక్కదానికి దేవాదాయ శాఖ అధికారుల వద్ద మాత్రం తగిన జవాబు లేదు కొన్ని ఆలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో నాణ్యత ఉండడం లేదు మరికొన్ని చోట్ల ఉదయం సిద్ధం చేసిన ప్రసాదం సాయంత్రానికి పాడైపోతుంది చాలా ఆలయాల్లో అందించే ప్రసాదంలో గతంలో మాదిరిగా జీడిపప్పు కిస్మిస్ లాంటివి కనిపించడమే లేదు దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆలయాల ఈవోలకు భక్తులు ఔత్సాహికులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు అన్నప్రసాదంలో వాడే సరుకుల్లో నాణ్యత కూడా అంతంత మాత్రమేనని ఫిర్యాదులు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి నెలలో దేవాదాయ శాఖ కమిషనర్ రాష్ట్ర స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు మేజర్ ఆలయాల్లో ప్రసాదాలు అన్నదానం కోసం కొన్ని వందల కోట్ల విలువైన సరుకులను కొనుగోలు చేస్తుంటారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడలో కమిషనరేట్లో రాష్ట్ర స్థాయి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అక్కడ తనిఖీలు నిర్వహించి సరుకుల్లో నాణ్యత బాగుంటేనే ఆలయాలకు వెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేశారు దీనికి అనుగుణంగా ల్యాబ్ ఏర్పాటుకు అప్పటి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో లేరని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది తమ పార్టీ నేత ప్రియాంక కక్కడ్ వెల్లడించిన అభిప్రాయం ఆమె వ్యక్తిగతమంటూ స్పష్టత ఇచ్చింది ఆప్ ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి ఇండియాతో ఉందని ఢిల్లీ మంత్రి అతిశీ తెలియజేశారు ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అన్నారు ఎవరో ప్రధానమంత్రి లేక మంత్రి కావడం కోసం ఆప్ ఆ కూటమిలో భాగం కాలేదని దేశ రక్షణ నిమిత్తమే తాము అందులో భాగస్వామ్యం అయ్యామని చెప్పారు జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి మరోసారి భేటీ అయ్యేందుకు సిద్ధమైన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నుంచి కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి ఢిల్లీ ముఖ్యమంత్రిగా దేశం మొత్తాన్ని ఓ మోడల్ను అందించిన కేజ్రీవాల్ కూటమికి సారథ్యం వహించడంతో పాటు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నామని ఆప్ నేత ప్రియాంక అభిప్రాయం వ్యక్తం చేశారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది తాజాగా చైనా విడుదల చేసిన మ్యాప్తో సరిహద్దు వివాదాన్ని మరోసారి రగిల్చే ప్రయత్నం చేస్తోంది ఇదే సమయంలో ఉత్తర లద్దాఖ్లోని సరిహద్దు సమీపంలో చైనా అనేక సొరంగాలు బంకర్లు రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడైంది ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్గా మారాయి ఇదే తమ ప్రాంతం అంటూ చైనా పేర్కొంటున్న ఆక్సాయి చీన్లోని ఇవి ఉండడం కలవర పెడుతోంది అరుణాచల్ ప్రదేశ్ ఆక్సస్ చిన్లను తమ భూభాగంలో చూపుతూ రూపొందించిన మ్యాప్ను చైనా ఇటీవల విడుదల చేసింది అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా చైనా ఈ మ్యాప్ను రూపొందించింది అని భారత్ స్పష్టం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ఈ క్రమంలో చైనా తమదని చెబుతున్న ఆక్సస్ చిన్ ప్రాంతంలోనే భారీ నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడైంది రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు సొరంగాల ప్రవేశం వద్ద నిర్మాణ సామాగ్రి భారీ స్థాయిలో ఉన్నట్లు ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్ అదరగొట్టింది ముల్తాన్ వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో పాక్ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు భారీ స్కోర్ సాధించింది కెప్టెన్ బాబ్ అజామ్ 131 బంతుల్లో 151 పరుగులు చేసి విరుచుకుపడ్డారు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ మెరుపు శతకం బాదాడు తొలిసారి ఆసియా కప్ ఆడుతున్న నేపాల్ లక్ష్య చేతనలో పాక్ బౌలర్ల దాటికి వెలువల్లాడింది 104 పరుగులకి ఆల్అౌట్ అయి తొలి మ్యాచ్లోనే ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా బాబర్ అజామ్ రిజ్వాన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు రిజ్వాన్ సాల్మాన్ అవుట్ అయిన తర్వాత ఇఫ్తికార్ అహ్మద్తో జతకట్టాడు బాబర్ వీరిద్దరూ చెలరేగి ఆడడంతో పాక్ భారీ స్కోర్ సాధించింది వీరిద్దరూ 5 వికెట్లకు 214 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్లో ఏ వికెట్కైనా మూడో అత్యధిక భాగస్వామ్యం ఇదే